ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీరు ఎవరైనా ప్రేమించారా కానీ వాళ్ళతో కలిసి గడపలేకపోతున్నారా వాళ్ళని పెళ్లి చేసుకోలేకపోతున్నారా మీకున్న ప్రతి సమస్యకి ఫేస్బుక్ దగ్గర పరిష్కారం ఉంటూ ఉంది ఈ మధ్య కాలంలో ఇప్పుడు మీరు ఫేస్బుక్లో చాటింగ్ మాత్రమే కాదు ఫేస్బుక్ సహాయంతో మీ ఫ్రెండ్స్ లేదా మీ క్రష్ని మీరు కలుసుకుని వాళ్ళతో ఒక రొమాంటిక్ రిలేషన్షిప్లో కూడా వెళ్ళొచ్చు ఎలా అంటున్నారా ఫేస్బుక్ వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఫేస్బుక్ డేటింగ్ యాప్ అనే ఒక కొత్త యాప్ ని లాంచ్ చేశారు ఇక ఈ ఫీచర్కి ఇంకో పేరు కూడా పెట్టారు అదే సీక్రెట్ క్రష్ ఇక ఈ స్కీమ్ ద్వారా అంటే ఈ ఫీచర్ ద్వారా కొత్త ఫ్రెండ్స్ ని మీరు కలుసుకోవచ్చు కలుసుకున్న వాళ్ళతో ఒక రొమాంటిక్ రిలేషన్లో కూడా వెళ్ళొచ్చు సో మీలో ఎవరైనా కూడా ఈ ఫీచర్ని యూస్ చేయాలి అనుకుంటే వెంటనే ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవటం మరియు ఫేస్బుక్ యాప్ని అప్డేట్ చేయడం చేయాలి సో నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాము ఇప్పుడు గుజరాత్ లో ఒక కొత్త రకమైన రూల్ని తీసుకువచ్చారు గవర్నమెంట్ స్కూల్స్ లో పనిచేసే ఏ టీచర్స్ కూడా సెలవులు పెట్టడానికి అంటే అధికంగా సెలవులు పెట్టడానికి వీల్లేదు ఇప్పుడు వాళ్ళు అధికంగా సెలవులు పెడితే వాళ్ళకు కూడా లాస్ ఆఫ్ పే ఖచ్చితంగా ఉంటుందట అంతేకాదు వాళ్ళు రోజుకి ఎన్ని గంటలు పని చేస్తున్నారు ఎంత వర్క్ చేస్తున్నారు అనే షీట్ డైలీ ప్రొడ్యూస్ చేయాలట సో దీనివల్ల ప్రైవేట్ టీచర్సే కాదు గవర్నమెంట్ టీచర్స్ కూడా కరెక్ట్ గా వర్క్ ఉంటుంది అని అనుకుంటున్నారు ఇష్టమైనట్టు సెలవులు పెట్టినా కూడా వాళ్ళకి నెలాఖరికి వాళ్ళ జీతం వాళ్ళకి వచ్చేది కానీ ఇప్పుడు ఈ కొత్త రూల్ వల్ల సెలవులు పెట్టాలంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కూడా ఆలోచించాల్సిందే ఇక తర్వాతి న్యూస్ ఈ కాలంలో అందరూ సీఎన్జి బండ్లకు కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారు కార్లల్లో సిఎన్జి కార్లు ఆల్రెడీ వచ్చేసాయి కానీ ఎవరైతే ఈ సిఎన్జి కార్స్ ని యూజ్ చేస్తున్నారో పెట్రోల్ బదులుగా సిఎన్జి గ్యాస్ ని వాడాల్సి ఉంటుంది సో వీళ్ళు చాలా జాగ్రత్తగా కార్ ని మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా ప్రతి నెల ఒకసారి సర్వీస్ చేయించాలి ఎందుకంటే ఈ రోజుల్లో సిఎన్జి వాహనాలకు చాలా వాటికే ఫైర్ యాక్సిడెంట్స్ అయ్యాయి కార్ ట్యూనింగ్ కరెక్ట్ గా ఉందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి కనుక వెహికల్ ఎప్పటికప్పుడు కండిషన్ లో ఉందా లేదా చూసుకోవాలి అంతేకాదు ఖాళీ సిలిండర్స్ ఉన్న వెహికల్స్ ని అస్సలు నడపకండి దానివల్లే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయట ఇక తరువాతి న్యూస్ యూపీ బిఈడి జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ టూ థౌజండ్ విడుదల అయ్యాయి ఎవరైతే రిజల్ట్స్ కోసం వెయిట్ చేసినారో అధికారిక వెబ్సైట్స్ లోకి వెళ్ళి మీ రిజల్ట్స్ చూసుకోవచ్చు ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడుంటాయో తొందరలోనే అనౌన్స్ చేస్తామన్నారు ఇక తరువాతి న్యూస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ పెంచడానికి గవర్నమెంట్ ఎన్నో యోజనాలు తీసుకువచ్చింది అంటే ఎన్నో స్కీమ్స్ తీసుకువచ్చింది అయితే ఇప్పుడు మరొక స్కీమ్ కూడా తీసుకువచ్చింది కేవలం యాభై వేల రూపాయలు మీరు పెట్టి ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయండి మిగతా ఎంత సహాయం కావాలో అంతా కూడా గవర్నమెంట్ నుండి వస్తుంది అని ఒక హామీ ఇచ్చారు నరేంద్ర మోడీ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాము చూసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి